நேயர்களே, நிகழ்ச்சியில் இறுதியாக இடம்பெறுவது தெய்வத்தின் குரல். பகவானின் தெய்வீக சுந்தர தெலுங்கு சொற்பொழிவினை தமிழாக்கத்துடன் கேட்டு மகிழ்வோம். தமிழாக்கத்தினை அளிக்கிறார்கள் சேவாதன தொண்டர்கள். பிரேம ஸ்வரூபனை வித்யார்த்துலாரா, வித்யார்த்தினியுலாரா, அன்பின் வடிவான மாணவ மாணவிகளே, విద్యార్థి అనగాయమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపం దాని. మానవర్గల్ என்ற சொல்லின் பொருள் அவர்கள் சமுதாய வளர்ச்சிக்கும் நலனுக்கும் உழைப்பவர்களாக திகழ வேண்டும் என்பதே. విద్యాలయంలో ప్రవేశించుకొడను విషయార్థిగా మారుతున్నాడు. கல்வி நிலையங்களில் நுழைந்தும் உலக விஷயங்களில் தங்களை இழந்து விடுகிறார்கள் இக்கால மாணவர்கள். విద్య కాదు మనకు ముఖ్యం అనుకుంటున్నాడు. கல்வி முக்கியமில்லை என்று நினைக்கிறான். అలాంటి వాడు విద్యాలయం ఎందుకు ప్రవేశించాలి? అప్పటిపట్టవర్గల్ ఏం కల్వి కర్క వరవేండుం? ఇలాంటి విద్యావంతులు ఎంతమందో కోట్లకు ఉంటున్నారు ప్రపంచంలో. ఈ ఉలగిల్ కోడికణక్కానవర్గల్ కల్వి కట్రవర్గలాగ ఇరికిరార్గల్. మన విద్య కేవలము గ్రంథాల్లో మాత్రమే పరిచయం కాకూడదు. ఆనాల్ అది వెరుం ఏట్టు కల్వియాగ ఇరుకకూడదు. నీకందరికీ తెలుసును, వెస్ట్ బెంగాల్ లోపల లాలా లజపతరాయి, బాలగంగాధర తిలక్, విపిన్ చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడాను అందులో అభివృద్ధి అయ్యారు. మేర్కు వంగాళతిల్ లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ తాగూర్, అరవింద ఘోష్ పోన్ర మిగపెరియ కల్వి కట్రవర్గల్ పలర్ ఇరుందార్గల్ ఎన్రు ఉంగల్ అనేవరుకుం తెరియం. కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది? இன்று இவர்களுடைய பெயர்கள் எங்கு காணப்படுகின்றன? ஏதோ கிரந்தாலோ சேரி உண்டு கொஞ்சம் பேர். இவர்களில் ஒரு சில பெயர்கள் புத்தகங்களில் காணப்படுகின்றன. கொந்தமந்தி பேர்ல கிரந்தாலோ கூட சேரட்டும் லேது. மற்ற சிலரின் பெயர்கள் புத்தகங்களில் கூட காணப்படுவதில்லை. வித்ய சரியான பிரமாணம் காது. இவையெல்லாம் கல்வி கற்றதன் அளவுகோல் கிடையாது. ஏ சதுவும் சதுவலேது, ஏ ஏபிசிடிலும் ராவு, ஏ ஓநாமாலும் ராவு. అలాంటి రామకృష్ణ పరమంశ సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ఠ అయిపోయాడు. కల్వి అరివే పెరాద ఏన్ అరిచువడియే అరియాద శ్రీ రామకృష్ణ పరమహంసర్ ఇంద్రుం అనేవరుడి ఇదయతిలుం నిలైతు నిక్కిరార్. వేరుం పుత్తకంగళిల్ మట్టుం అల్ల, మానవుల హృదయం లోపల ప్రతిష్ఠ కావాలి మన యొక్క బుద్ధులు. ఒరువురుడి ఉన్మై తత్వం మనిదర్గలుడి మనదిల్ నిలైపెర వేండుం, అదుదాన్ ముఖ్యం. కారణమేమిటి? అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు. శ్రీ రామకృష్ణ పరమహంసర్ ఇత్తయ మహత్వత్తే అడయ కారణం అవర్ పెట్ర ఆళమాన ఆన్మీక జ్ఞానమే ఆగు. ఎన్ని విద్యలు ఉండినప్పటికీ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి. ఎత్తగై కల్వియాగా ఇరుందాలు అవై సమూహ, ధార్మిక, ఆన్మీక ఆగే మూండ్రయం అడిపడయాగా కొండిరుక్క వేండు. ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు. ఈ మూడిన్ అడిపడయిల్ అమయాద కల్వి పైనట్రదు ఎదర్కుం ఉదవాదు. ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి? ఇంత కల్వియినాల్ నాం పెట్రదు ఎన్న? ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా, బిఏ ఎంఏ పోన్ర పెరియ పట్టంగల్ పెట్రవరా ఇరుందాలు, సంపద నుండి సద్దానపరుడైన పుడమిగిత్తిని కన్న పుణ్యులైన, సెల్వందరా ఇరుందు దాన ధర్మంగల్ పల పురిందు పుగళ్ ఈటేవరా ఇరుందాలు, పుణ్యంగల్ పల చేదిరుందాలు, ఆరోగ్యముల అనవరతం ఉండి పరిపూర్ణ పరులకు వారులైన, ఆయుల్ ఆరోగ్యం ఉడల్ వలిమై పొరిందివరా ఇరుందాలు, జపములు తపములు చేయచ్చు వేదములను నేర్చు విప్రులైనా, జపంగల్ తపంగల్ పురిందు వేదంగళి కట్ర విర్పణర్గలు, భక్తులకు ఏనాటికైనా ఒరుకాలం భక్తర్గలకు ఈడాగ మాట్లాడు. చూశారా, ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా నువ్వు అధికుడుగా మారిపోతున్నాడు. పార్తీర్గలా అంద దైవ భక్తి ఇనాల్ తాళ్ందవన్ కూడా మిగ ఉయర్ంద నిలయే అడగిరాన్. అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడుగా దిగిపోతున్నాడు. అంద దైవ నంబిక ఇల్లాదవన్ మిగ పెరియవనాగ ఇరుందాలు వీళ్చి అడగిరాన్. కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
பாரத கலாச்சாரம் என்பது என்ன? நைதிக தார்மிக ஆத்யாத்மிக சன்மிளித்தமே ஸ்வரூபமே பாரதீய சம்ஸ்கிருதி. சமூக கோட்பாடு, தார்மீகமான வழிமுறை, ஆன்மீக இலக்கு, இம்மூன்றின் ஒருங்கிணைப்பே பாரத கலாச்சாரம். சின்ன பேரு தோப்பில இலியட் செப்து வச்சாடு. இதையே பேரறிஞர் இலியட் ஒரு குறுஞ்சொல்லில் விவரித்துள்ளார். இத்தனு சம்ஸ்கிருதம் குறிச்சி அநேக பரிசோதனை செய்து வச்சாடு. இவர் கலாச்சாரத்தை பற்றி பல ஆய்வுகளை மேற்கொண்டார். கட்ட கடப்பட்டு அன்னி விதால விசாரணை செய்து சின்ன முக்ககா இஸ் தி வே ஆஃப் லைஃப் அன்னாடு. பல ஆராய்ச்சிகளுக்கு பிறகு முடிவில் கலாச்சாரம் என்பது ஓர் வாழ்க்கை முறை, வே ஆஃப் லைஃப் என்று அறிவித்தார். சரியான கூட காது. லைஃப் எவர் லைஃப்? பசு லைஃபா, ராட்சச லைஃபா, மாணவனுடைய லைஃபா, கிருமிகீட்டாளுடைய லைஃபா? இது சரியான முடிவு அல்ல. லைஃப் என்கிறாரே, எதை குறிக்கிறார்? மிருக வாழ்க்கையா, ராட்சச வாழ்க்கையா, மனித வாழ்க்கையா? மாணவத்தான் ஏகத்வங்கா பாவிச்சு அனந்தம்லோ உண்டேటువంటి ஏகத்வாని విశ్వసించి అనేకత్వంలోని ఏకత్వాని దర్శించాలి. ஒட்டுமொத்த மனித வாழ்க்கையே ஒன்றாக கருதி பலவாறாக காணப்படும் இந்த உலகத்தின் உண்மையான ஒருமை தன்மையை உணர்ந்து அனைத்திலும் உள்ள மெய்ப்பொருளை தரிசிக்க வேண்டும். அதுவே நமது கல்ச்சர், அதுவே நமது கலாச்சாரம்.